చూస్తుంటే ఏంటంటే ఇది పొలిటికల్ రివెంజ్ లా కనపడుతుంది. సో నేను జైల్లో ఉన్నాను కాబట్టి 18 ఏళ్ళు ఆపోజిట్ ప్రతిపక్ష నాయకులను కూడా జైల్లో పెడితే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏదైనా నా మీద భరోసా అనుకుంటారనే ఉద్దేశంతో ఏంటంటే వాళ్ళు చేసిన ప్రక్రియలా కనపడుతుంది. దీన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వీళ్ళంత వరకు ఏంటంటే చంద్రబాబు నాయుడు బెయిల్ ఇవ్వడం కాదని చూసారు. ఆ కేసు అనేది ఇల్లీగల్ కేసు, ఆ కేసు అనేది ఉండకూడదు. ఆయన ఏంటంటే క్లీన్ చిట్ తోటి బయటకు రావాలని చెప్పింది ఎన్ఆర్ఎస్ వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చెప్పండి. రాటం రాటం ప్రజలు ఎన్నుకుని 150 సీట్లు ఇచ్చి ఎన్నుకుని చీఫ్ మినిస్టర్ చేస్తే రాటం రాటం ఒక వ్యక్తి మీద కోపంతో ఒక బిల్డింగ్ కూల్చి పారేయటమేనండి. అతనిది చిన్న వయసులో వచ్చాడు, ఎంతో మేలు చేస్తాడు ప్రజలకు అనుకుంటే ఇట్లాగేనండి చేసేది. రాజధాని కోసం ఎంతో మహిళలు ముందుకొచ్చి భూములు ఇస్తే వాళ్ళకి ఏమన్నా సరైన న్యాయం చేశాడండి. మహాభారతంలోనూ రామాయణంలోనూ ఒక స్త్రీని హింసిస్తే దాని ప్రభావం ఎట్లా పడిందో అతనికి కూడా అట్లాగే పడుతుంది. తప్పు కదండి, ఎంత ఎమ్మెల్యేల దగ్గర నుంచి సంస్కారం లేకోకుండా ఒక పెద్ద మనిషిని దూషించడం సబబ్గా ఉందా? ఎంత తప్పుగా ఉందండి. ఆయన వల్లనే కదా, చంద్రబాబు గారు వల్లే కదండి పిల్లలందరూ ఐటీ నేర్చుకుని దేశ విదేశాలకు వెళ్ళి ఎంతో ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నారు కదండి. అదన్నా తెలియలేదా? ఎలక్షన్ టైంలో పెద్ద ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పెడితే రేపు అతను రాగలుగుతాడా? సానుభూతి ఓట్లన్నీ కూడా చంద్రబాబుకి వస్తాయి, ఆయనే చీఫ్ మినిస్టర్గా వస్తారని నేను నమ్ముతున్నాను. Like, share and subscribe to Rajaneethi channel.